నమస్కారం. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో 4వ తారీఖు, 13వ తారీఖు, తర్వాత 31వ తారీఖు, 22వ తేదీ, అదేవిధంగా ఈ తేదీలలో అంటే సిరీస్4లో మీరు జన్మించినట్టయితే, అంటే ఈ సిరీస్లో ఎవరైనా జన్మించినప్పుడు 4, 13, 22, 31 ఈ తేదీలలో ఎవరైనా జన్మించి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు, వీళ్ళ జాతకానికి సంబంధించింది అంటే బర్త్ నెంబరు, డెస్టినీ నెంబరు, కాంపౌండెంట్ నెంబరు, ఫిల్లర్ నెంబరు, ఈ అన్ని లెటర్లు పరిశీలన చేయాలి. ఇండియన్ వెస్టర్న్ జాతకాన్ని పరిశీలన చేయాలి. చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మొత్తం పరిశీలన చేసిన తర్వాత మీకు ఒక ఫిల్టర్ ఇస్తే ఒక నెంబర్ వస్తుంది, ఒక 2 నెంబర్లు. ఆ 2 నెంబర్లు కనుక మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు తెలియని వాటికి రాసినట్టయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ఇది మాటలతో కాదండి, నేను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైంకే మీరు నేను చెప్పిన తగ్గిమని పెట్టకండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే పోయేది ఉంది, నేను చెప్పిన వాటిలో మీరు ఎంతవరకు మీకు మ్యాచ్ అవుతున్నాయి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, నేను పెట్టిన వాటికి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. నెగిటివ్ మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రం పెట్టకండి. పాజిటివ్ అంటే దాదాపుగా ఇప్పుడు నేను ఎప్పుడు ఎన్నుకోవాలనుకుంటున్నారంటే, మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు మీకు తెలియని అక్షరాలు టైం వేస్ట్ అయిపోతుంది, ఇంకొక 10 నిమిషాలలో పేపరు ఇవ్వాలి అన్నప్పుడు దిక్కుతోచని పరిస్థితులలో నేను చెప్పినవి పెట్టుకోండి. అంతేకాని మీరు చదవద్దు, మీరు చదవకోకుండా నన్నే ఫాలో అవ్వండి, నేను చెప్పినే రాయండి, మీకు ఉద్యోగం వస్తుందని మాత్రం నేను దయచేసి చెప్పాలి ఎవరికి. కష్టపడే తత్వం మీలో ఉంటే ఆ ప్రతిభను గుర్తిస్తాయి పంచభూతాలు, దానికి ఎంతో కొంత అదృష్టం ఉండాలండి. ఇప్పుడు ఒకటే గమనించండి, క్రికెటర్స్ ఉన్నారు భారతదేశంలో క్రికెటర్స్ ఉన్నారు, బోల్డ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కొంతమంది వెలుగులోకి వచ్చారు. వాళ్ళకంటే 100 రెట్లు గొప్పగా ఆడేవాళ్ళు మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. దిస్ ఇస్ మై ఛాలెంజ్. కానీ వాళ్ళకి అదృష్టం లేదు. ఇంకోటి ఏంటంటే డబ్బు ఉండాలి, పలుకుబడి ఉండాలి. ఆట ఉంటే సరిపోదండి, ఒక ఆట రావడం ఉంటే సరిపోదు. ఇక్కడ డబ్బు ఉండాలి, రికమెండేషన్ పలుకుబడి ఉండాలి. ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళని డిలీట్ చేయడండి, అలా జరుగుతుంది. అంటే దీంతో పాటుగా అన్ని కలిసి వస్తేనే మీరు ఆ స్థాయిలో ఉంటారు. దానిలో పెద్ద పెద్ద రికమెండేషన్స్, మామూలు వాడికి ఏం దొరుకుతుందండి రికమెండేషన్? ఆట బాగా ఆడతారు, అన్ని కప్స్ బాగా కొట్టుకుని ఇంట్లో ఇంటి నిండా పెట్టుకుంటారు, కానీ వాళ్ళు ప్రోత్సహించేవాడు డబ్బు ఉండాలి, పలుకుబడి ఉండాలి, పేరు ఉండాలి, అన్నీ ఉంటేనే అక్కడికి వెళ్తారు, లేదంటే లేదు. అంటే కొన్ని విషయాలలో ఇప్పుడు చదువు విషయంలో అలా ఉందండి, చదువు ఎవరితో రికమెండేషన్ అవసరం లేదండి, ఎవరితోనే ఏం లేదు. మనం సత్తా ఉంటేనే మనం అది మన దగ్గర ఉంటేనే మనం చేయగలుగుతాం. అలా ఈ క్రీడారంగంలో కొంత ఇబ్బంది పడుతుంటారు, అయినా దాని నుండి మనం అధిగమించవచ్చు. అయితే అదేవిధంగా సేమ్ ఇక్కడ ఏంటంటే, మీరు మీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తం పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేసినప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఇచ్చే అక్షరాలే మీకు దిక్కుగా మారుతాయి. గవర్నమెంట్ ఉద్యోగం 5 మార్కులు 10 మార్కులలో లాస్ అవుతున్న వాళ్ళు ఇది తప్పకుండా పాటించండి. ఒకటి మాత్రం గమనించాను, కూర్చొని తింటే కుండలైనా కరిగిపోతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ఏదో కరెక్షన్ ఇచ్చాను కోటీశ్వర్లు అవుతారంటే అది కాదు. మీరు కష్టపడే తత్వం ఉంటే ఆ కష్టానికి ప్రతిఫలం ఇచ్చే తత్వం మనం ఈ నెంబర్లో మీ పేరులో మారిస్తే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ ఉద్యోగం అని కూడా 100% వస్తుంది. మీరు ఈ యొక్క తేదీలలో పుట్టినవారు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ని, మీ డెస్టినీ నెంబర్ను కనుక్కోవాలి. ఆ డెస్టినీ నెంబర్ను కనుక్కున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావడానికి నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను, అవి కనుక మీరు పెట్టుకున్నట్టయితే మీకు 100% ఉద్యోగం రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.